హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈ వీడియోలో మీకు నేను పూర్ణం బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సరైన కొలతలతో ఈ పూర్ణం బూర్లు చేసినట్టయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసుకుంటారు సో ఇంకెందుకు అండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేయాలా ఏంటనేది పదండి ముందుగా ఈ పూర్ణం బూరెల కోసం బియ్యం తీసుకోవాలి బియ్యం అనేది ఒక వన్ కప్పు వేసుకోవాలి అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే మినప్పప్పు కూడా ఒక కప్పు వేసుకోవాలి రెండు ఈక్వల్ గా వేసుకుంటే పై లేయర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా వేసాక ఒక మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా ములిగినంత నీళ్లు పోసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ పప్పుని ఇలా నానబెట్టిన లోపన ఒక కుక్కర్ తీసుకోవాలి ఈ కుక్కర్ లో చనపప్పు వేసుకోవాలి ఒక కప్పు వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చనపప్పు వేసుకోవాలి వేసాక ఒక మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి పప్పుని ఏ కప్పుతో చనపప్పు తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇలా వేసిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా కుక్ అవుద్ది ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత చూసారు కదా పప్పు అనేది ఎంత చక్కగా నానిందో ఇలా నాన్ పప్పు అనేది తొందరగా కుక్ అవుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పప్పుని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్ వరకు ఉంచుకోవాలి నాలుగు విజిల్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి చూసారా పప్పు అనేది ఎంత చక్కగా కుక్ అయిందో ఎంత మెత్తగా ఉందో ఇలా ఇలా వేలు ప్రెస్ చేస్తే పప్పు అనేది మెత్తగా ఉండాలి అలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులో వాటర్ అనేది ఉండకూడదు అందుకే ఒక గిన్నె తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని ఈ పప్పు అంతా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఈ పప్పు అనేది కొంచెం డ్రై అవ్వాలి అప్పటి వరకు ఇలా స్ట్రైనర్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ పప్పు ఇంకా బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ అనేది చేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ వేసుకుంటే పప్పు అనేది సరిగ్గా నలగదు అందుకే అందుకే కొంచెం కొంచెం వేసుకునే మిక్సీ చేసుకోవాలి కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసు మిక్సీ చేసుకోకండి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి మరి దోస పిండి లాగా ఉండకూడదు ఇలా రుబ్బిన తర్వాత నేను ఒక గిన్నెలో వేసుకున్నాను ఈ పిండి అంతా చూసారు కదా కొంచెం థిక్ గానే ఉండాలి మరి లూజ్ గా అయితే ఉండకూడదు ఇక్కడ మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసాక షుగర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకుంటే బూరి పైన ఉన్న లేయర్ కూడా చప్పగా వండుకుంటే లైట్ గా స్వీట్ గా ఉంటుంది అండ్ చాలా టేస్టీ గా కూడా ఉంటుంది అందుకే ఇలా షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇది మీరు మిక్సీలో రుబ్బుకుంటేనే వంట సోడా అనేది వేసుకోవాలి గ్రైండర్ లో అయితే అవసరం ఉండదు మిక్సీలో కాబట్టి కొంచెం వంట సోడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువే వేసుకోవాలి ఇలా వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మీరు బాగా కలుపుకుంటే బూరి పైన పై లేయర్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోని పక్కన పెట్టుకోవాలి చనాపప్పు ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా స్ట్రైనర్ నుంచి ఇలా కుక్కర్ లో వేసుకున్నాను వాటర్ ఏమీ లేదు మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఇలాగా మ్యాష్ చేసుకోండి లేదంటే మిక్సీలో వేసుకొని కూడా మీరు మెత్తగా చేసుకోవచ్చు ఈ చనాపప్పుని ఇలా మొత్తం మ్యాష్ చేసిన తర్వాత మెత్తగా చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా చేసుకోవాలి ఏ కప్పుతో చనాపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి హై అయినా మీడియం అయినా చేసుకోకూడదు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే తొందరగా మాడిపోద్ది అలా మాడిపోతే అనేది అస్సలు టేస్టీగా ఉండవు అందుకే లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తర్వాత యాలకుల పొడి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ లోనే చూసారు కదా ఇలా ముద్దగా అవుతుంది ఇంకా కుక్ చేయాలి ఇది డ్రై అయిపోవాలి అంతవరకు కుక్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే బెల్లం వేసాక అది కరిగిన తర్వాత కొంచెం లూజ్ అవుద్ది తర్వాత గట్టిగా అవుద్ది అప్పటి వరకు ఇలా కుక్ చేస్తూనే ఉండాలి చూసారు కదా ఈ చనపప్పు ముద్ద అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇలానే గట్టిగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి అనేది వేసుకోవాలి ఈ లోపల మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలా క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ పప్పు పూర్తిగా చల్లగా అయిపోయింది చూసారు కదా కొంచెం గట్టిగా కూడా అయిపోయింది చల్లగా అయిన తర్వాత ఇలా గట్టిగా అయిపోద్ది ఇలా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి మీరు ఏ సైజు బూర్లు చేయాలనుకుంటే ఆ సైజు మీరు ఉండలు చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజ్ లోనే బాల్స్ చేసుకున్నాను నాకు బూర్లు అనేది కొంచెం పెద్ద సైజు గా ఉంటేనే ఇష్టం అందుకే ఇలా మీడియం సైజ్ లో చేసుకొని అన్ని ఒక ప్లేట్ లో వేసుకున్నాను అలాగే మీరు ఈ పప్పుతో అన్ని లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ ఈ పిండిని కలుపుకొని ఉంచుకున్నాం కదా బ్యాటర్ అనేది ఇలాగా థిక్ గానే ఉండాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు సపోజ్ మరి గట్టిగా ఉంటేనే కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా బూర్లు వేసిన ముందు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బాలు ఈ పిండిలో ముంచేసి బాగా కోట్ అయిన తర్వాత ఇలా తీసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్తో వేసుకుంటున్నాను ఇలా స్పూన్తో వేసుకుంటే ఈజీగా మీరు ఎన్ని బూర్లైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి అలానే అన్ని బూర్లు వేసుకోవాలి ఇలా వేసాక మీడియం లోనే ఫ్రై చేసుకోవాలి వెంటనే టర్న్ చేసుకోకూడదు కింద లేరు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే ఇలా టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేసుకుంటే బూర్లు అనేది బ్రేక్ అయిపోతాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే నాన్ స్టిక్ కడాయిలో చేసుకోండి ఈజీగా అయిపోద్ది బూర్లు అనేవి కిందకి అత్తకవు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బూర్లన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో అయినా ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి అలానే అన్ని బూర్లు మీరు చేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత ఈజీగా ఉందో పూర్ణం బూర్లు తయారు చేయడం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసి చెప్పండి నచ్చిందో లేదో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్